ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ. సింది లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం. మీది నాగపూర్ ఉట్నూరు మండలం. మీ వ్యవసాయం అయితే ఇప్పుడు చూస్తే చాలా పచ్చగా చాలా బాగున్నది. మరి వ్యవసాయమే చేయాలని ఎందుకు అనుకున్నారు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఇది మా సొంత భూమి. మినిమం దాదాపు 15 ఏళ్ళ నుంచి మా భూమి మేమే చేసుకుంటాం. వ్యవసాయంలో ఉన్న ఆదాయం వేరే దాంట్లో దేంట్లో లేదు. అయితే మాకు చేనులో వచ్చేసి దిగుబడి పంట ఇంకా చాలా వస్తుంది. ఈ వ్యవసాయానికి రాకముందు మీరు ఏం చేస్తుండేవాళ్ళు? వ్యవసాయంకు రాకముందు మేము చదువుకోలేము. ఇదే బర్రెలు గోదలు ఇవే మేపాము. అయితే ఏం చేసుడు, మన వ్యవసాయం మనమే చేసి మన బతుకులు మనం బతకాలా. దానికోసమా మా చేనులో మేము పంట పండించుకుంటా పని చేసుకుంటా ఉన్నాం. అయితే ఇంతకుముందు వ్యవసాయంకు వచ్చిన తర్వాత ఇంకా సుగా కొన్ని రోజుల తర్వాత లారీ కొన్నాము. లారీ కొన్నాము, దాంట్లో మాకు ఎలాంటి దిగుబడి రాలేదు. ఉల్టా దాంట్లో లాస్ అవుడు. అందువల్ల మళ్ళీ మేము ఆ వెహికల్ ఇంకా అమ్మేసాము. వెహికల్ అమ్మేసిన తర్వాత మళ్ళీ మా చేనులకి మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు నీళ్ళ సౌలత్ ఎట్లా ఉన్నది? మాకు నీళ్ళ సౌలత్ వాగున్నది. వాగుకు మాకు 24 అవర్స్ నీళ్ళు ఉంటాయి. జూన్ వరకు మాకు నీళ్ళు ఉంటాయి. మే జూన్ వరకు నీళ్ళ గురించి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా చేనులో మొక్కలు వేసిండ్లు, శనగలు వేసిండ్లు. ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు? అంటే మాది వచ్చేసి మా ఇంటి భూమి 6 ఎకరాలు. మళ్ళీ మేము కౌలుకు ఒక 5-6 ఎకరాలు కౌలుకు చేస్తాము. మీ సొంత చేనులో అయితే మొక్కలు వేస్తున్నారు, శనగలు వేస్తున్నారు. మరి కౌలు తీసుకున్న భూమిలో ఏమి? ఆ కౌలు తీసుకున్న భూమిలో ఫస్ట్ సోయలు వేస్తాము. తర్వాత సోయలు గిన తీసిన తర్వాత మొక్కలు, కాకపోతే శనగలు, అలాంటి ఏదైనా పంట వేస్తాము. దాంట్లో కౌలు అనేది ఎకరానికి కొన్ని వేలలో ఉంటుంది కదా. మరి మీ కౌలు తీసుకునేటప్పుడు అసలు ఒక ఎకరానికి ఎంత కౌలుకు తీసుకుంటున్నారు? మరి అక్కడ కౌలుకు తీసుకున్న భూమిలో మీరు పెట్టిన పంటకి రాబడి వస్తుందా? అసలు ఎలా ఉన్నది? మేము వచ్చేసి ఎకరానికి 10,000 రూపాయలు. ఒక ఎకరానికి 10,000 రూపాయలు తహసీలు ఉంటుంది. అదే అందులో 50,000 అయితే 5 ఎకరాలు చేస్తే 5 ఎకరాలకి 50,000, 10 ఎకరాలకి 1,00,000 రూపాయలు. అయితే మీరు 10 ఎకరాలు తీసుకుంటున్నారు. అయితే 10 ఎకరాలు తీసుకుంటే 1,00,000 రూపాయలు అవర్లకు తహసీలు ఉంటుంది, 1,00,000 రూపాయలు పెట్టుబడి ఉంటుంది. అయితే మనం దాంట్లో పంట పండిస్తే మనకు 3 లక్షల వరకు పంట వెళ్తుంది. 3 లక్షల వరకు పంట వెళ్తుంది 10 ఎకరాలలో. అయితే మనం వెంటనే 2 లక్షలు తీసేసి అది ఇంకా ఓన్గా యాక్చువల్గా మన చేనులో మనం పని చేసుకుంటే మనకు 1,00,000 రూపాయలు దక్కుతాయి. అది లేబర్లను పెట్టిస్తే మనకు 40 నుంచి 50,000 మనకు సంవత్సరంకు మిగులుతాయి. మరి మీ సొంత చేను ఉన్నది కదా, మరి మీ మొక్కల కోసం కానీ శనగల కోసం కానీ మీరు ఇంతకుముందు పత్తి కూడా వేసిండు. మరి ఇంటి వాళ్ళే పని చేస్తారా, ఇతర లేబర్లను కూడా తీసుకొస్తారా? అంటే పత్తి వేరే దానికి, దానికి దీనికి లేబర్లను తీసుకొస్తాము. వేరేగా చిన్న చిన్న నార్మల్ పని ఉంటే మేము ఇంటి వాళ్ళే చేసుకుంటాము. మందు కొట్టడం కానీ, అరకా కొట్టడం కానీ, ఇలాంటి ఏ పని ఉన్నా మేము స్వయంగా మేము చేసుకుంటాం. అయితే ఇప్పుడు శనగ పంట వేసిండ్లు, తర్వాత మొక్కలు వేసిండ్లు కదా, ఈ 2 పంటల్ని వెయ్యాలని అసలు ఎందుకు ఎన్నుకున్నారు? అంటే మాకు వచ్చేసి దిగుబడికి 2 పంటలు. ఇప్పుడు రబీ ఖరీఫ్లో వచ్చేది మొక్కలు, శనగలు. ఈ సంవత్సరం అయితే సోయలు అయితే ఏమి వెళ్ళలే. సోయలు మొత్తం లాస్ ఉన్నది. ఇక వచ్చేసి పంట ఏది పండేది? మొక్క, శనగలు. దానికోసం ఇవి వేసుకున్నాం. ఇప్పుడు మొక్క వేసుకున్నారు కదా, ఇవి ఎట్లా అమ్మడానికేనా? అమ్మడానికి. ఇది శనగలు? శనగలు కూడా అమ్మడానికి. అసలు అంటే నెరూరు సాలుకు గవర్నమెంట్ సొసైటీ ఖరీదు చేసింది మొక్కలు 1760 రూపాయలు క్వింటల్. శనగలు 5,400 రూపాయలు పోయితే. మరి ఈ సంవత్సరం దిగుబడి ఎట్లా ఉన్నది అనుకుంటున్నారు మీరు? అంటే ఇక దిగుబడిగా మనకి వెళ్ళింది అయితే మనకేం తెలియలేదు అండి. కానీ పంట చూస్తే చాలా బాగున్నది కదా, మరి అది ఈసారి ఖచ్చితంగా వెళ్ళేటట్టుగానే ఉన్నది కదా, మరి ఎట్లయినా వెళ్తుంది అని మీకంటూ ఒక రావాలి కదా. అలాంటి ఉద్దేశం మాకు ఇంకా ఉన్నది. కాకపోతే పంట మస్తున్నది, నిరుడు కంటే 1-2 క్వింటల్ 3 క్వింటల్ మాకు ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నట్టు ఆశ ఉన్నది. కాకపోతే పంట మొత్తం వెళ్ళిన తర్వాత, దానికి దిగుబడి వచ్చిన తర్వాత మనకు తెలిసేది. మీ పంట ఇంత బాగుండడానికి కారణం ఏంది? అసలు ఏమైనా మందులు కొడుతున్నారా, లేకుంటే ఎవరైనా శాస్త్రవేత్తలు చెప్పినవి ఏమైనా పాటిస్తున్నారా? మేము అలాంటిది ఏది లేదు. ఇంతకుముందు ఈ గుడ్డంలో మొత్తం ఎరువు ఉండే, మన అంటే గోదల పేడ, అది వేసాము. నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసి డేపు ఊరే వాడతాం. దాని తప్ప వేరే ఏది వాడం. అది ఇంకా నార్మల్గా లైట్గా. సంవత్సరానికి ఎంత ఎరువు వేస్తారు? మినిమం 2 ఏళ్ళకు 13-14 ట్రాక్టర్ వరకు వెళ్తే కావచ్చు ప్రతి సంవత్సరం. వెళ్ళిన ప్రతి ఎరువు ప్రతి సంవత్సరంది చేనులోనే వేసుకుంటున్నారు? చేనులో వేసుకుంటాం. మొక్కలు తర్వాత శనగలు వెళ్ళినాక మరి మీరే దగ్గరుండి ఇతరులకు అమ్మేస్తారా? మేమే దగ్గరుండి మార్కెట్లో వేసేస్తాం, లేకపోతే ఇతరులు వస్తే ఇతరులకు ఇచ్చేస్తాం. చేనులేదు, చేనులేని కాట వేసేసి.
ఈ మక్కలు ఒక్కొక్క మక్క ఎంతకి పోతుంది అనుకుంటున్నారు? అంటే దీనికి వచ్చేసి మనం పచ్చి కంకులు అమ్మితే 4 రూపాయల నుంచి 5 రూపాయలకి ఒక్క కంకి పోతుంది. అదే కానీ మేము అలా మేము అమ్మము, కంకి అమ్మము, దీన్ని ఇత్తులు తీస్తాము. ఇత్తులు తీసిన తర్వాతనే మార్కెట్కి పంపిస్తాము. ఇత్తులు తీసి అయితే చాలామంది ఇక్కడ మక్కలు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు ఇట్లా రోడ్ల పక్కన కాలుస్తూ లేకుంటే ఉడకబెట్టి ఇట్లా అమ్ముతున్నారు కదా, మరి మీరు ఎప్పుడైనా అలా అమ్మినారా? మేము అలాంటివి ఇవరకు అమ్మలేము, అది మనతోనే అది కాని పని. మేము చేసేది ఏంటంటే మక్కలు మొత్తం కంకులు అయిన తర్వాత ఎండిన తర్వాత అట్లా నిరిసి కుప్పబెట్టి అల్లర్లకి వెళ్ళి తీసేసి సంచులు నింపుడి, సంచులు నింపి డైరెక్ట్ ఇక్కడ మార్కెట్కి పంపిస్తాం. మార్కెట్కి పంపిస్తాం. ఎక్కడ నిరుడుసాలకు అయితే మన ఊళ్ళోనే ఖరీదైంది, ఊళ్ళోనే అవుతుంది, ఊళ్ళోనే మొత్తం తీసుకున్నారు. లేకపోతే మరి అలాగే ఎవరైనా కొంత సీట్లు వేస్తారు, సీట్లు వచ్చేసి చేనులనే గిట్టుబాటు ధర ఇచ్చి కాటాయి చేనులు తీసుకుని తీసుకెళ్తారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చి తీసుకుంటారు? ఇంద్రవల్లి, షాంపూర్, ఊట్నూర్, అలాగే మా నాగపూర్ నుంచి ఒక ఆయన ఇద్దరు ఇలాగే వస్తారు అన్నట్టు. ఇక మా దగ్గర పంట ఉంటే ఎవరైనా వస్తారు కొనుగోలు కోసం. ఇంతకు ముందు మా నాగపూర్ జీపీలో మినిమము 100% మంది మక్కలు పెట్టేటోళ్ళు, ఈ సంవత్సరం 25% మక్కలు లేవు. గవర్నమెంట్తో మాకు ఎలాంటి సౌలభ్యం లేదు. ఈ గవర్నమెంట్ నీరు సాలుగు ఉన్నది, ఈ సాలుకు గవర్నమెంట్ ఏమన్నది అంటే నేను మక్కలు కొనుగోలు చెయ్యము, మక్కలు మీరు పెట్టద్దు, అందువలన మక్కలు వేయలేరు. లక్ష్మణ్ గారు, ఇప్పుడైతే మీ శనగలు మీ మక్కలు చాలా బాగున్నాయి, నీరుడు కూడా ఇలాగే ఉండేనా? నిరుడు సాలకు దీంట్లో మక్కలు ఉండే, అయితే దీంట్లో నిరుడు సాలకు 200 క్వింటాల్ మక్కలు అయినాయి. అయితే ఈ సంవత్సరం దీంట్లో శనగలు ఉన్నాయి. ఇక దీని దిగుబడి ఏమొస్తుంది అనేది తీసిన తర్వాత మాకు తెలుస్తుంది. ఈ సంవత్సరం శనగలు పోసినాము, అయితే ఈ సంవత్సరం శనగలది అంత దిగుబడి రాదు. శనగలు వెళ్ళిన తర్వాత మనం మార్కెట్కి పోయినాక దీనికి గిట్టుబాటు ధర 5000 రేటు పెడితే రైతులు ఏమైనా బతుకుతారు? ఇంతకుముందు మీరు బర్రెలు ఉండే అన్నారు, మరి ఆ బర్రెలు అమ్మేయడానికి కారణం ఏంది, అసలు అక్కడ ఏమి ఇబ్బందులు ఉండే, దీని గురించి చెప్తారా? అయితే ఇంతకుముందు హోటల్లో వచ్చేసి పాలు 35 రూపాయలు లీటర్ ఉండే, అయితే మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే కరీంనగర్ డైలీ పాలు ప్యాకెట్ల అచ్చుట్ల హోటళ్ళలో మన పాలు కొంటలేరు, ఆ పాలు చిక్కగాత్తున్నాయి. ఎందుకంటే దాంట్లో కెమికల్ ఉంటుంది కావున పాలు చిక్కగా ఉంటాయి. మన బర్రెల పాలు ఆవు పాలు కొద్దిగా పలుచగా ఉంటాయి, వాళ్ళు తీసుకోలేరు పాలు, అందువల్ల అమ్మేసినాం. మరి వ్యవసాయం చేస్తూనే మరి ఇప్పుడు ఆవులు కానీ మేకలు కానీ ఏమైనా పెంచుతున్నారా? ఇట్లా మాతట ఆవులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, లాగేలు ఉన్నాయి, పెంచుతాం. అవి మాకు కావాలా, కావాల్సిందే అవి. ఈ మక్క మేత ఎందుకు ఇప్పుడే మేపిస్తున్నారు, చిన్నగా ఉన్నది అంటే? అది స్పెషల్, అది ఏంటిదంటే గోదలకు మేత కోసమే. మక్కతోని గోదలకు బలం వస్తుంది, పాలు ఎక్కువ ఇస్తాయి, మస్తు పెయ్యి పడతాయి. అవిట్లకు పచ్చ మేత మనం ఎంత వేస్తామో అంత మన గోదలు కానీ ఎడ్లు కానీ బలంగా ఉంటాయి. అందువల్ల అది స్పెషల్ గోదల కోసం ఎట్లా మక్క అనేది. ఇది మక్క అంటే వన్ సైడ్ ఒక మూల వేస్తామన్న మేత కోసం. ఇది మేత కోసం, మేత కోసం ప్రత్యేకించి ఆవు పాల కోసం. పాల కోసం ఒక పక్కన చేను చూసుకోవాలి, ఇంకో పక్కన ఏమో ఎడ్లు చూసుకోవాలి, అసలు ఎట్లా చేస్తారు? పొద్దున వచ్చేసి 1 గంట 2 గంటలు చేనులో మేపుతాము, మేపిన తర్వాత కట్టేస్తాము, కట్టేసిన తర్వాత చేనులో పని చేస్తాము. చేనులో పని చేసిన తర్వాత మళ్ళీ 4 గంటలకేసి గోదలు మేపుతాము. అలాగే ఎక్కువ శాతం పని ఉంటే చేనులో గడ్డి పెంచుకున్న గడ్డి కోసేస్తాం, కట్టేసి చేనులో పని చేసుకుంటాం. లక్ష్మణ్ గారు, చాలా బాగుంది, మీ చేను బాగున్నది. ఇక ముందు కూడా మీరు ఇట్లనే వ్యవసాయాన్ని కొనసాగించాలా, చాలామందికి ఆదర్శంగా నిలవాలా. మీకు నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.